హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండే రైస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ. దానికోసం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఇవి కాస్త కలర్ మారిన తర్వాత 15 నుండి 20 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లార్చుకొని ఇందులోనే 10-15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం అన్ని పప్పులను యూజ్ చేసాం కాబట్టి ఇది కొంచెం బరకగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ప్యాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికం 1/4 కేజీ తీసుకున్నాను. 10 నిమిషాల వరకు ఇది మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. క్యాప్సికం తొందరగానే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఉడికిందో లేదో చూసుకోవడానికి క్యాప్సికం ముక్కని ఈ విధంగా గంటెతో అంటే తెలిసిపోతుంది మనకి. ఈ స్టేజ్లో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగానే మనం రైస్ని కుక్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/4 కేజీ క్యాప్సికం తీసుకున్నాను కాబట్టి 300 గ్రామ్స్ రైస్ని ఉడికించుకున్నాను. రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, 1 చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేడి చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పప్పులన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు చేసే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ వలన మీ సపోర్ట్ని నాకు తెలియజేయడంతో పాటు ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.